ఉపహితవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ పెయిన్ని మీరు తొందరలోనే ఓవర్కమ్ చేయాలని. మీరు ఎవరికి ఇవ్వాలి మైక్ అని చాలా సందిగ్ధంలో ఉన్నట్టున్నారు. నేను హీరోకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో రక్షిత్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ అండ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు మా నరకాసుర టీజర్ని ముందుకు తీసుకెళ్ళడానికి. టీజర్ రిలీజ్ అయిందంటే చాలా చాలా రిలీఫ్గా ఉంది నాకు. ఎందుకంటే 2020 పలాస రిలీజ్ అయిన తర్వాత 2021లో సినిమాలు చేయట్లేదా, ఏం చేస్తున్నావు, 2022లో ఏం చేస్తున్నావు, అసలు అవుతుందా అవట్లేదా, గడ్డం చుట్టూ బెంచుకు తిరుగుతున్నావు. 2023లో ఇప్పుడు కూడా 2021 అన్నావు, 2 అయిపోయింది, 3 వచ్చింది, ఇంకెప్పుడు అసలు సినిమా చేసావా చేయలేదా, ఊరినే పిచ్చోళ్ళ తిరుగుతున్నావా అని చాలామంది నా ఎదురుగుండా అన్నారు, వెనకాల కూడా అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ మా టీజర్ రిలీజ్ అయింది. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ, మా డైరెక్టర్ గారికి, ఇంత పెయిన్లో కూడా ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీ ముందుకు వస్తున్నందుకు, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నాకు చేయడానికి ఒక అవకాశం కలిగించినందుకు చాలా థ్యాంక్స్ అండి. శ్రీమాన్ గారు, నాజర్ గారు, చరణ్ రాజు గారు, కాంచి గారు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని వందల సినిమాలు చేస్తుంటారు వాళ్ళు, నేను నా ఇది నా 3వ సినిమా. చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు పుష్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్. అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు అపర్ణ అండ్ సంకీర్తన, చాలా నేనే కాదు వాళ్ళు కూడా 2.5 ఏళ్ళ పాటు ఈ సినిమాతో స్టిక్ ఆన్ అయి ఉన్నారు. చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఏడీలు అందరూ చాలా చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే అవుట్డోర్ వెళ్ళి నార్త్లో, జబల్పూర్లో అదంతా చేయడం నాట్ అన్ ఈజీ థింగ్. సో వాళ్ళందరూ ఎఫర్ట్స్ని, వాళ్ళందరూ పడిన పెయిన్ని ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ అది ఖచ్చితంగా మీకు లైఫ్లో ఒక గుడ్ బెటర్ అచీవ్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీజర్ చూశారు కదా, మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన సెంథిల్ గారికి, దాము గారికి, వైవిఎస్ చౌదరి గారికి, వైవిఎస్ చౌదరి గారి గురించి చెప్పాలండి. నేను అసలు సినిమాల్లోకి రాకముందే లండన్ బాబుల కన్నా ముందే నేను నీతో సినిమా చేస్తాను అని అంత కాన్ఫిడెంట్గా నువ్వు సినిమా నాతోనే చెయ్యాలి అని అడిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీరు నా టీజర్ ఇవాళ లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే, నాని గారు, మా డిఓపి నాని గారు బ్రహ్మాండంగా ఒక కొండలు ఉన్నాయి 4, ఆ కొండలకి లైటింగ్ పెట్టారు. అద్భుతమైన కెమెరామెన్. అలాగే మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు, నాది నకిలీస్ గొలుసు అనే అద్భుతమైన పాట నాకు ఇచ్చి ఇమీడియట్గా మళ్ళా వస్తున్నాం మీ ముందుకి నరకాసురాతో. థ్యాంక్ యూ సార్. అలాగే మా రాబిన్ గారు, టీజర్లో 2 నిమిషాలు ఉంటే 1:45 1.5 సెకండ్స్ ఫైట్లే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.